తెలంగాణ కాంగ్రెస్ కు త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ నేతలతో విడివిడిగా భేటీలు నిర్వహిస్తున్న అధిష్టానం పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై వారి అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. తీవ్ర మేధోమదనం అనంతరం స్పష్టతకు వచ్చిన అధినాయకత్వం టీపీసీసీ చీఫ్ గా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణకు కొత్త సారథిని నియమించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నియామకం తర్వాత టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం కసరత్తు ముమ్మరమైంది. ఈ నెలలోనే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడి రేసులో రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. దక్షిణాదిలో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది. తెలంగాణలో బీజేపీతో పాటు అధికార టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే నేతకే పట్టం కట్టాలని వార్ రూమ్ పెద్దలు భావించినట్లు సమాచారం. దీంతో మాస్ ఇమేజ్ తో పాటు స్థితిమంతుడైన రేవంత్ రెడ్డే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా టీపీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి శ్రీధర్బాబు పేరును పరిశీలించారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా పేరున్న శ్రీధర్బాబు పేరును తెలంగాణకు చెందిన అగ్రనేతలు ప్రతిపాదించారు. బీసీ కోటాలో పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు కూడా వారికి ఉన్న పరపతితో హైకమాండ్ వద్ద లాబియింగ్ చేశారు. రెడ్డి సామాజిక వర్గ నేపథ్యంతో పాటు ప్రభుత్వంపై ధీటుగా పోరాడడం, మాస్ ఇమేజ్, కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఉండడంతో అధినాయకత్వం రేవంత్ వైపే మొగ్గు చూపుతోందని హస్తం నేతలు చెబుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సోనియాగాంధీతో మర్యాదపూర్వకంగా భేటీ అవడంతో రేవంత్ నియామకం వార్తలకు బలం చేకూరింది. టీపీసీసీ సారథిగా రేవంత్ రెడ్డిని సోనియాగాంధీ ప్రకటిస్తే తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.